గురుగారు నమస్కారం. నమస్కారం. ఓకే, ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు. ఫస్ట్ గ్రహం ఏంటి? ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం గురించి చెప్పండి. సో శనిగ్రహం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది? ఇప్పుడు శనిగ్రహం బాగాలేకపోతే ఫస్ట్ మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయింది, డబ్బు సమస్య, అంటే పీక్ డబ్బు స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంటే దివాలా తీస్తాడు. ఎంత కోట్ల వ్యాపారం ఉండని ఎంత ఉండని డబ్బు అప్పులపాలయ్యి డబ్బు లేకుండా అవుతాడు. ఈ శనిగ్రహం అంటే ఇది ఎట్లా అంటే మనము దశ అంత దశ చూసుకొని ఏ గ్రహం బాగాలే గ్రహం స్టోన్ పెట్టాల్సి వస్తే, శనిగ్రహం బాగాలేకపోతే శనికి సంబంధించిన నీలం స్టోను, బ్లూ సప్ప అదే ఇంద్ర నీలం అంటారు, బ్లూ ఇది నీలం స్టోను పెట్టుకోవాలి. ఇదేంటంటే ఒరిజినల్ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి, శాట్రాన్ నల్ల నువ్వులు దీనికి వైబ్రేషన్ ఉండాలి నువ్వులకు. అయితే ఈ మాక్సిమం బయట ఏమైందంటే ఫేక్ స్టోన్లు ఎక్కువ పెట్టుకొని అందరూ శనిగ్రహం సంబంధించిన బ్లూ స్టోన్ అంటేనే భయపడతారు పెట్టుకోవడానికి. అంటే అది ఒక చేస్తే అప్పుకి వెళ్ళిపోతారు లేదా డౌన్కి వెళ్ళిపోతారు అని ఒక భయం ఉంది. నిజంగానే అది పెట్టుకుంటే డబ్బు వస్తుంది, పడకపోతే దివాలు తీస్తారు, మొత్తం ఉన్న డబ్బు పోతుంది. ఓకే, సో ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి లేదు, ఇగో నేను శనిగ్రహం సంబంధించిన నీలం స్టోన్ పెట్టినా, పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ రోజు కూడా ఇబ్బంది రాలే డబ్బు గురించి, పేరు ప్రతిష్టలు వచ్చినాయి, డబ్బు వచ్చింది, అన్ని వచ్చినాయి. అయితే ఈ నీలం స్టోన్ పెట్టాలి. శని బాగాలేకపోతే ఏమిటంటే మెంటల్ టెన్షన్, డబ్బు సమస్య, వానికి ఎవరికైనా డబ్బు బాగుంటే టార్చర్ ఉంటుంది, వానికి ఎవరైనా డబ్బు ఇచ్చేదంటే వాడు డబ్బు ఇవ్వడు, అసలు ఏనే డబ్బులు ఇక వీళ్ళు టార్చర్ పెట్టి డబ్బులు డబ్బులు అంటారు. ఈ ఇన్ప బస్సులకు సంబంధించిన వెహికల్స్ ఉంటే పాడు కావడము, మళ్ళీ మళ్ళీ రిపేర్ రావడము, వీడు ఎంత సంపాదించినా ఈ రోజు లక్ష రూపాయలు సంపాదిస్తే రేపటి మళ్ళీ అప్పుయ్యాలి, అంటే డబ్బు అయిపోతే డబ్బు ఉండదు. వ్యవసాయం చేసే నష్టాలు వస్తాయి, వ్యాపారం చేసే నష్టం వస్తుంది, వాడు ఎంతో పని చేస్తున్నా అని కోట్ల బిజినెస్ నడిచినా కానీ ఏదో రకమైన నష్టం వచ్చి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, దాని డబ్బులు మిగిలవు. అదే దానికి ఏం చేయాలంటే మనము ఈ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న ఇట్లా నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న నీలం స్టోన్ ధరిస్తే అతనికి శనిగ్రహం సంబంధించిన బాధలు తొలగిపోయి డబ్బు రావడం జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తాము, శని బాగాలేకపోతే నల్ల నువ్వులు పోసి గుడికి పోయి నవగ్రహాల కాడ తిరుగు, నూనె పోసి మొక్కు, నువ్వులు పోసి మొక్కు, పూజ చేస్తూ అంటారు. పూజ చేస్తే గుడికి పోతే ఒక నెల పది రోజులు వారం రోజులు పని చేస్తుంది, ఆ తర్వాత దాని యొక్క వైబ్రేషన్ వెళ్ళిపోతుంది, పని అయిపోతుంది. నేనేం చేస్తున్నా, శనిగ్రహాన్ని చేతికిస్తున్నా. శనిశ్వరుడు మన చేతులు ఉంటే మనం చెప్పినట్టు ఇట్టాడు. ఇప్పుడు ఒక వస్తువు మన చేతులు ఉంటే మనం చెప్పినట్టు ఇట్టది వింటాం కదా, అట్లా ఆ గ్రహానికి సంబంధించిన ఇది భూమిలోకి వెళ్ళి మైనింగ్ భూమిలోకి వెళ్ళి వస్తుంది ఒరిజినల్, ఆ శనికి సంబంధించిన తాలెన్సీ అన్నట్టు ఇది ఆయనకు సంబంధించిన ఒక గ్రహం సంబంధించిన స్టోన్ పెట్టుకుంటాము, ఆ గ్రహం సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన శరీరానికి యాక్టివేట్ అవుతుంది, శరీరంలోకి వస్తాయి, అప్పుడు మనం చెప్పినట్టు ఆ గ్రహం సంబంధించిన బాధలు పోతాయి. ఈ నీలం స్టోన్ కూడా పురుషులు అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎనిమిది చేయి మధ్య వేలుకు ధరించాలి. ఇది శనివారం రోజు పెట్టుకోవాలి ఫస్ట్ డే. అయితే ఇది నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి, మీ యొక్క డిఎన్ఏకు సూటబుల్ కావాలి. నా దగ్గర ఉన్న 50 స్టోన్లకి చెక్ చేసి తీయడం జరుగుతుంది. అందరూ ఏం చేస్తారంటే బయట ఏదో స్టోన్ అంటే ఇట్లా స్టోన్ ఇచ్చేస్తారు, అది ఒరిజినల్ డూప్లికేటా కూడా తెలియదు. ఒరిజినల్ డూప్లికేట్ తెలాలంటే ఈ నువ్వులతోటి టెస్ట్ చేయాలి, టెస్ట్ చేస్తే దీనికి ఓపెన్ అయితేనే ఆ స్టోన్ ఒరిజినల్, లేకపోతే కాదు. ఇట్లా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, లేకపోతే డూప్లికేట్. అందులోకి వెళ్ళి మళ్ళీ మీ డిఎన్ఏ సంబంధించి తీసి ఇస్తే ఓకే. అయితే నా దగ్గరకు వచ్చే 100 నా దగ్గరకు వచ్చే రోజు ఐదు ఒక 6 నుంచి 7 వస్తాను నేను రోజు జాతకాలు, అందులో 5 శనికి సంబంధించిన వాళ్ళే వస్తారు, శనిగ్రహం బాగాలేక డబ్బు సమస్యతోటే వస్తారు. కాబట్టి నా దగ్గరకు వచ్చే 7 కూడా 5 నీలం స్టోన్ వస్తుంది. నేను నీలం స్టోన్ రిక్వైర్మెంట్ చేస్తే భయపడతారు ఫస్ట్, సార్ ఇది పెట్టుకోవద్దంట అంటారు, మీరు పెట్టుకున్నాక మాట్లాడండి డబ్బు పెట్టరాదు నేను చూసా అని చెప్పి, అంటే ఆటోమేటిక్ డబ్బు వచ్చేస్తుంది అది పెట్టుకున్నాక. ఈ స్టోన్ పెట్టుకున్నాక నేను డిఎన్ఏ తో టెస్ట్ చేసి ఇచ్చినాక 1 లో దీని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరైనా డబ్బు బాకీ ఉండి ఇచ్చేది వాయిదాలు వేస్తుంటే డబ్బు ఇస్తాడు వాడు, మీరెవరు మీ మీద టార్చర్ ఉంటే డబ్బుకు బాగా ఇబ్బంది పెడుతుంటే వాడు అడగడం మానేస్తాడు. ఈ గ్రహము ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది వెంబడే, అంటే మీ మైండ్ ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ కూల్ అవుతుంది,
పెట్టుకున్న 1 వీక్లో మీరు అంతా చేంజ్ చేసి వచ్చేస్తుంది. నా దగ్గరకు వచ్చిన ఒక క్యాండిడేటు ఫస్ట్ వచ్చినప్పుడు రోడ్డు మీద బికారిగా తిరుగుతుండే 3 ఇయర్స్ బ్యాక్, ఎస్టీ. అతను ఇప్పుడు బెంజికాలో తిరుగుతుండే, చెప్తాడు సార్ దగ్గర కొత్త స్టోన్ మై మాట్లాడు చూపిస్తాడు, నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటాడు. అంటే ఆ స్టోన్ వేయడానికి అతను బికారి పోయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే రియల్ ఎస్టేట్ చేసాడు బాగా, డబ్బు ఎట్లా వస్తుంది, ఇది పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు, పని చేయాలి. నేను స్టోన్ వేసిన ఇంట్లో కూర్చుంటే డబ్బులు రాకపోయేస్తారంటే కాదు, ఇది పెట్టుకున్నాక మీకు మార్గం ఏర్పడి వర్క్ దొరుకుతుంది, ఆ వర్క్ చేసుకుంటూ పోతే డబ్బు వస్తుంది. అయితే ఇట్లా నీలం స్టోన్ పెట్టుకుంటే మీకు డబ్బు సమస్య అవుతుంది. ఎవరికైతే డబ్బు సమస్య ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ నీలం స్టోన్ వస్తుంది, శనికి సంబంధించిన బాధలు ఉంటాయి. అయితే దీని ద్వారా అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి. స్టోన్లలో ఇదే రారాజు, ఈ వీడు డబ్బు ఇస్తాడు, శని దశలో డబ్బు సంపాదిస్తాము, అయ్యో నాకు శని దశ నడుస్తుంది ఎట్లా అని బాధపడద్దు. దశ నడుస్తున్నా అంత దశ నడుస్తున్నా ఎల్లి నడిచని ఇట్లా అని చెప్పి బాధపడుతుంటారు, శని ఎప్పుడు పోతా అంటుంటారు. శని దశ స్టార్ట్ అయిందంటే సంతోషపడాలి, డబ్బు బాగా సంపాదిస్తాం. దానికి ఉదాహరణ నేనే, నా శనిగ్రహం నడుస్తుంది ఇంకా 8 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ స్టోన్ పెట్టుకుంటే డబ్బు సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే చెక్ చేసి మీకు నీలం స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ పెట్టుకుంటే మీకు ఎంబడే డబ్బు సమస్య తీరి డబ్బు రావడం జరుగుతుంది. జాబ్లో ప్రమోషన్లు, రాజకీయంలో ఎదుగుదల, రాజకీయ నాయకుడు కూడా శని బాగాలేకపోతే అట్టాడుకి వెళ్ళిపోతాడు, డౌన్ఫాల్ అయిపోతాడు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా శనిగ్రహం బాగాలేకపోతే ఇబ్బంది పడతారు. నేను పోయిన టర్మ్లో సర్పంచ్ ఎలక్షన్లో నా దగ్గరకు ఒక క్యాండిడేట్ చేసిన సర్పంచ్ వెళ్ళడం వద్దా సార్ అని అడిగితే చూసి అతనికి నీలం స్టోన్ పెట్టడం జరిగింది. అతను అసలు ఊకే జస్ట్ అడగడానికి వచ్చిన దగ్గరికి పోటీ చేస్తున్నా వద్దా అని, అతను కూడా నా పేరే పోటీ చేసిండు సర్పంచ్ అనే టర్మ్ కూడా అయిపోయింది 5 ఇయర్స్. దిగ్విజయంగా 5 ఇయర్స్ సర్పంచ్ టర్మ్ కూడా చేసిండు. అది ఈ నీలం స్టోన్ పెట్టిన అందుకే. ఓకే, సో నెక్స్ట్ గురుగారు. దీని తర్వాత నెక్స్ట్ శుక్రగ్రహము. శుక్రుడు అంటే వీనస్, వీనస్ అంటే తెల్ల బెబ్బలు, తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి. ఈ శుక్రగ్రహానికి సంబంధించింది వజ్రం, ఇంగ్లీష్ లో అయితే డైమండ్ అంటాము. ఈ డైమండ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇవి బయట చిన్న చిన్న ఉంటాయి మన ముక్కు పూల లాగా, కాబట్టి పెద్ద డైమండ్లు కావాలంటే లక్షల్లో ఉంటాయి. వాటిని మేము కూడా డిస్ప్లే చేయలేము, తెచ్చుకోలేము, కాబట్టి సెంట్లలోనే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా కాస్ట్లీ ఉంటుంది, సెంట్లలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. వజ్రం అంటేనే చాలా అన్ని స్టోన్లలో అది పవర్ఫుల్ అండ్ పవర్ఫుల్ కాస్ట్ ఎక్కువ, కాబట్టి దీన్ని సెంట్రల్లో పెట్టుకోవాలి, పవర్ బాగా పనిచేస్తుంది. ఈ క్యారెట్లలో కావాలంటే ఇక స్పెషల్గా డబ్బులు కట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ బెబ్బలకు వైబ్రేషన్ ఉంటే స్టోన్ ఒరిజినల్, డైమండ్ ఒరిజినల్, ఒక డైమండ్ లీడ్ ఉన్నాయి. వీటి మీద ఇట్లా పెడితే ఓపెన్ అయిపోతే డైమండ్ ఒరిజినల్, లేకపోతే డూప్లికేట్. ఒకటి పెట్టి కూడా చూపిస్తాం ఇక్కడ, ఇలా ఓపెన్ అయిపోతే ఒరిజినల్ డైమండ్ డూప్లికేట్. అదే ఈ శుక్రగ్రహం బాగలేకపోతే ఏమైందంటే ఫస్ట్ పెళ్ళి కాదు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్ళి ఎందుకు కాదంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి బంద్ అవుతాయి. అంటే ఎదుటి వ్యక్తి మీద అట్రాక్షన్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉడుతుంది, కోరిక ఉడితేనే పెళ్లి అవుతుంది. ఎప్పుడైనా సరే కోరికుంటే నేను పెళ్లి చేసుకుంటా అంటాను, మనోడు పెళ్లి చేసుకుంటా అంటే అట్లా, ఆ కోరిక అనేది ఉండాలి మనిషికి. అంటే శుక్రుడు బాగాలేకపోతే కోరిక అనేది ఉండదు. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శుక్రగ్రహం బాగాలేకపోతే పెళ్లి వాయిదా పడుతుంది. అసలు పెళ్లి కాన్సెప్ట్ ఎత్తితే కోపం వస్తుంది వాళ్ళకి, పెళ్లి వద్దు నాకు అంటాడు. అంటే ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి. శుక్రగ్రహం సంబంధించిన ఈ డైమండ్ చెక్ చేసి ఈ డైమండ్ వాళ్ళ చేతికి పెట్టేస్తే పెట్టుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోతుంది. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పెళ్లి కానీ వాళ్ళు ఉంటే ఎంత పెద్ద క్రిటికల్ అయినా సరే 3 మంత్స్లో మ్యారేజ్ అయిపోతుంది. వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నా సరే మ్యారేజ్ కంపల్సరీ అవుతుంది. అంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరెవరు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి. బాగా డబ్బిస్తుంది ఇది కూడా, శుక్రుడు కూడా డబ్బిస్తాడు. భార్యాభర్తలు కొట్లాడుతుంటే కొట్లాటలు బంద్ అవుతాయి, సంసారాలు మంచిగా ఉంటారు, ఎక్కువ శాతం విడాకులు అవుతున్నాయి. ఎందుకైతున్నాయంటే అందరూ డబ్బు ఉండి డైమండ్స్ పెట్టుకుంటారు శరీరం మీద, అవసరం లేనిది కూడా డైమండ్ శరీరం మీద వేసుకుంటే ఎక్సెస్ అయిపోయి భార్యాభర్తలు విడిపోతారు. అంటే అది ఎక్కువ అవుతుంది, ఏదైనా మనం అతి తింటే అజీర్తి అవుతుంది. అలానే వజ్రాలు కూడా శరీరం మీద ఎక్కువ వేసుకుంటే భార్యాభర్తలను సఖ్యత కోల్పోయి విడిపోతారు. అదే భార్యాభర్తలు కొట్లాడుతుంటే ఎవరికైతే శుక్రుడు బాగాలేడో వాళ్ళకి డైమండ్ పెట్టేస్తే సఖ్యత పెరిగి మంచిగా సంసారం చేస్తారు. జనరల్ గా డైమండ్ నెక్లెస్ అని డైమండ్ రింగ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, అందుకే అందరు విడిపోతారు. ఎవరుంటారు జంటలు 1 ఇయర్ కానీ ఎక్కువ ఉంటారు, లేదు సంసారం చేయట్లేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ వాటిల్లో కూడా డైమండ్, ఎంగేజ్మెంట్ కి ఇచ్చే కపుల్స్ డైమండ్స్ ఫేక్, డైమండ్స్ కావాలి. రియల్ డైమండ్స్ కూడా చేయించుకుంటారు కదా, చేపించుకుంటే అది వేరు.
మామూలుగా కపుల్స్ రింగ్స్ అని ఉంటారు, అవి డైమండ్ కావా అయితే ఫేక్ రింగ్లు, అయితే స్టోన్ గాజు ముక్కలు. నేను చేసాడా మస్తు నాది రియల్ డైమండ్స్. చెక్ చేసే తెలుస్తా, ఏ పెట్టండి చెక్ చేస్తా, ఇది రియలే గురు. అరే పెట్టండి తెలుస్తుంది, ఇప్పుడే ఒరిజినల్ డూప్లికేట్. మీరు అంత దాకా ఎంత పోతురు, ఏ పెట్టండి ఓపెన్ అయితే ఒరిజినల్ లేదంటే డూప్లికేటు. దీనికి అన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం మీద? ఒక 20 ఉండే, 20 కాదు 20 మస్తున్నాయి, 50 ఉండేవి అన్ని కలిపి. ఇప్పుడు ఈ వెబ్బేళ్ళకు ఓపెన్ అయితే ఇది ఒరిజినల్ లేదంటే గాజు ముక్క. దీనికి వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ ఉన్నది. ఓకే, ఇట్లా ఇట్లా వైబ్రేషన్ ఉండాలి, ఉంటే ఒరిజినల్ లేదంటే డైమండ్ కాదు. అది ఏమన్నా చిన్నమని చూసా ఒరిజినలే. మరి మీరు ఆ డైమండ్ పెట్టుకుంటే ఫీలింగ్స్ మంది, అది ఎక్సర్సైజ్ అవుతుందిగా. ఇప్పుడు నాకేం పెళ్లి మీద అంత పెద్ద ఫీలింగ్స్ లేవు. అదే మరి అది పెట్టుకుంటే బంద్ అయిపోతాయి, అవసరం లేదు ఇప్పుడు అవుతుంది. ఓ పర్వాలేదు, అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, పెళ్లికి ఇబ్బంది పడుతున్నా, పెళ్లి కావాలన్నా భార్య భర్తలు కొట్లాడుతున్నా, ఈ శుక్రగ్రహానికి సంబంధించిన డైమండ్ పెట్టుకుంటే వాళ్ళు కొట్లాటలు బంద్ అయిపోతే ఆరోగ్యంగా ఉంటారు, ఇది అనారోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది, డబ్బు కూడా బాగానే వస్తుంది ఇది కూడా. సో ఇప్పుడు కాపురం బాగుండాలి అంటే వజ్రం పెట్టుకోవాలి, మొగుడు పెళ్ళం ఇద్దరు పెట్టుకోవాలా? ఇద్దరి ఒక్కరికే బాగుండదు, ఎవరికి ఒక్కరికే శుక్రగ్రహం బాగాలేకపోతే కొట్లాడుతుంటారు. ఆ ఒక్కరిని సెట్ చేసి స్టోన్ పెట్టేస్తే కొట్లాడుకోవడం అనేది బంద్ అవుతుంది, సఖ్యత పెడుతుంది ఇద్దరికి. లేకపోతే రాత్రి కూడా ఇద్దరు పట్టించుకోరు, పట్టించుకో కొట్లాడు. భార్య భర్త ఎప్పుకో కొట్లాట వస్తుంది, ఒకరి మీద ఒకటి అట్రాక్షన్ తగ్గిపోతే నాకు కోపం వస్తుంది, నన్ను పట్టించుకుంటలేమంటారు. అంటే మనకి ఏదో పని ఉంటుంది, ఆ గ్రహం అట్లా చేస్తుంది, క్రియేట్ చేస్తుంది బయట పని. టైంకి ఇంటికి రాకపోవడం, భార్య మాట వినకపోవడం, లేదా భార్య మాట భర్త భర్త మాట భార్య వినకపోవడం, ఇవన్నీ ఇబ్బందులకు ఈ వజ్రం పెడితే వాళ్ళలో అట్రాక్షన్ పెరిగిపోయి కోపం ఇవి తగ్గిపోయి మంచి కుటుంబం. దానికి ఈ వజ్రం పెట్టుకోవాలి. వజ్రం పెట్టుకున్నాక అన్ని రకాలుగా ఈ పిల్లలు కావడానికి కూడా శుక్రుడు సహకరిస్తారు. శుక్రుడు బాగుంటేనే సంసారం ఉంటే, సంసారం ఉంటే పిల్లలు అవుతారు. కాబట్టి శుక్రగ్రహం కంపల్సరీ, డైమండ్ పెట్టుకోవాలి. ఎవరు అలాంటి వాళ్ళు ఉండి మన దగ్గరికి వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు అవుతారు, కొట్లాటలు బంద్ అవుతాయి, డైవర్స్ దగ్గరకు వస్తే కూడా ఆగిపోతుంది. కాబట్టి మీరు ఎవరున్నా సరే రావచ్చు మన దగ్గరికి. ఓకే, నెక్స్ట్ గురుగారు. దాని తర్వాత జూపిటర్. జూపిటర్ అంటే గురుడు, గురుడు గురుగ్రహం అంటే శనిగలు, నవదాన శనిగలు. ఈ గురుగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మన మాట్లాడే స్కిల్స్ కరెక్ట్ ఉండవు, మస్తు మాట్లాడతాడు వల్గర్గా, అంటే పనికిరాని ముచ్చటా మాట్లాడు. అంటే మనం ఏమైనా పోయి మీటింగ్లో మాట్లాడినా పనికిరాని విషయాలు మాట్లాడతాం, అవసరం వచ్చి మాట్లాడము. ఏమైనా ఇంటర్వ్యూ పోయినా అన్ని మాట్లాడతాం, అసలు చెప్పకుండా వస్తాం, ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాము. చదువులో చదువుతాడు కానీ వాడు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయి, అంటే కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ఆన్సర్ రాయలేకపోవడం, పబ్లిక్లో సరిగా మాట్లాడకపోవడం ఇలాంటి అవుతుంది. కొంతమంది ఎప్పుడు డిమ్ము ఉంటారు మాట్లాడకుండా, వానికి గురుగ్రహం బాగాలేదు అయితే మాట్లాడలేకపోతాడు. అప్పుడు ఏంది, మనం ఈ గురుకు సంబంధించిన ఇది కనక పుష్య రాగం, దీని కనక పుష్య రాగం అంటాము. ఈ కనక పుష్య రాగము వాళ్ళ యొక్క కుడి చెయ్యి చూపుడు వేలు కట్టాలి, లేడీస్ అయితే ఎడమ చెయ్యి చూపుడు వేలు కట్టాలి, పెడితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ పోయి వాళ్ళు బాగా స్కిల్స్ బాగా మాట్లాడగలుగుతారు, నలుగురులో బాగా వాళ్ళు చెప్పగలుగుతారు, జాబ్లో ఇబ్బంది ఉండదు, ఆ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులు తొలగి వాళ్ళు హై లెవెల్ పొజిషన్కి వెళ్తారు. స్కిల్స్ బాగానే స్టెప్ బై స్టెప్ హై లెవెల్కి వెళ్ళి జాబ్లో ప్రమోషన్ కానీ చదువు కానీ బాగా ఉంటుంది. దీనికి ఇది వైబ్రేషన్ ఉండాలి శనిగలకు, శనిగలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ అంటే దీని కనక పుష్య రాగం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎల్లో సఫైర్ అంటారు. ఈ స్టోన్ పెట్టుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. ఇది కూడా కాస్ట్లీ స్టోను, డైమండ్ తర్వాత ఇది, డైమండ్ కన్నా కొద్దిగా తక్కువ కాస్ట్ ఉంటుంది. అదే ఇది కూడా ఉంటుంది గురుగారు, జనరల్గా మామూలుగా క్యారెట్ వచ్చేసి 3,000 4,000 ఓవర్ 10,000 కూడా అంత. నేను ఒకసారి నాకు అవసరం వచ్చి కనక పుష్య రాగం అయితే 30,000 చెప్పి ఈచ్ క్యారెట్, అంటే 3 క్యారెట్ అంటే 1 ల్యాక్ చెప్పి తీసుకోలేదు. 1 ల్యాక్ అంటే పెట్టలేం కదా, అంటే ఇది 1 ల్యాక్ కూడా ఉంటుంది. అంటే దానిలో క్వాలిటీ డిజైన్ బట్టి ఉంటుంది. మనమేది అందరికి సూటబుల్ అయ్యే రేట్ ఉండేవి పెడతాము, మాక్సిమం బయట డూప్లికేట్ కనబడతాయి. ఈ కనక పుష్య రాగము మామూలుగా బయట అందరు ఇస్తారు కానీ అన్ని కలర్ రాళ్ళు అంటారు, అది ఒరిజినల్ అనేటివి డిమ్ ఉంటాయి, తేజ్గా ఉండవు. ఎప్పుడైతే స్టోను డిమ్ ఉంటుందో ఒరిజినల్ ఎక్కువ అట్రాక్టివ్
మెరుస్తుంటుందో అది మటుకు డూప్లికేట్, అంటే దానికే రేట్ ఎక్కువ చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు అందరు. అలాంటివి ఉంటారు బాగా అట్రాక్ట్ ఉండాలి, బంగారం పెడితే బాగా మెరవాలి, మంచిగా ఉండాలనుకుంటారు. అసలు ఒరిజినల్ స్టోన్ అనేది ఏదైనా సరే డిమ్గా ఉంటుంది, ఒరిజినల్ మైనింగ్ కాబట్టి దానిలో షైనింగ్ తక్కువ ఉంటుంది. డూప్లికేట్ గాజు ముక్కలు తయారు చేస్తే షైనింగ్ ఉంటాయి. కాబట్టి దీని చెక్ చేసి మీ డిఎన్ఏ ఇప్పుడు మన గురుబలం పెంచుకోవడానికి మనం పెట్టుకోవచ్చు. ఆ దీని గురుకే కదా పెట్టుకునేది, అదే గురుకే కూడా మనం స్కిల్స్ బాగా మాట్లాడతాము, దానికి సంబంధించిన ఇది శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్ కూడా ఇబ్బంది తగ్గుతుంది. ఆర్గాన్స్ ఎప్పుడైతే సెట్ చక్రాలు బ్యాలెన్స్ అయితే ఇవన్నీ ఇది వీటి స్టోన్లతో పెట్టుకోగానే అందరు ఇబ్బంది పడుతుంటారు. కంపల్సరీ పెట్టుకుంటేనే వాళ్ళ యొక్క ఈ ఇబ్బందులు పోతాయి, చదువులో బాగా రాణిస్తారు, జాబ్ వస్తుంది అన్ని వస్తాయి. ఓకే గురుగారు, నిజంగా చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవరికి ఏం సూట్ అవుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత గురువు గారిని సంప్రదించండి. డైరెక్ట్ గా ఏ జాతకం లేకపోయినా సరే డైరెక్ట్ గా మిమ్మల్ని చెక్ చేసి మీకు స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. సో కింద నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది, అండ్ అలాగే మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే అడ్రస్ కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే గురువు గారికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, అలాగే కలవచ్చు కూడా. థ్యాంక్ యూ గురువు గారు.